ఈ రోజు అడవులలో నివసిస్తూ తాతమత్తల కాలం నుంచి అడవిని అటవీ ఉత్పత్తుల్ని ఆధారంగా జీవిస్తున్నటువంటి గిరిజన తెగల మీద ఇలాగ మన కామ్రేడ్ చెప్పినట్టుగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది. ఆ యుద్ధం ఏంటంటే వీళ్ళు అడవుల్లో నివాసం ఉంచడం, అడవుల్లో సాగు చేసుకోవడం చాలా ప్రమాదకరమట, అందుకని వీళ్ళు అడవులు ఖాళీ చేయాలట. అడవులు ఖాళీ చేసి ఏం చేస్తారట అడవుల్ని? మనం అడవుల్ని దుర్వినియోగం చేస్తున్నామట. మీరు సాగు చేసుకుని బ్రతకడం ఆయన దృష్టిలో దుర్వినియోగం. మీరు సేకరిస్తున్నటువంటి అటవీ ఉత్పత్తులు ఏవైతున్నాయో, అది చింతపండ, అడ్డాకుల, లేకపోతే తేనె, లేదా చివరికి మన తునికాక, ఇవన్నీ కూడా ఇప్పుడు హక్కుగా మనం వాటిని సేకరించి అమ్ముకుంటున్నాం. ఇక నుంచి వాటిని సేకరించడం అనేటువంటిది చిన్న అటవీ నేరం, మైనర్ ఫారెస్ట్ అఫెన్స్ అవుతుందట. 1927లో వచ్చినటువంటి బ్రిటిష్ అడవుల చట్టం ఆధారంగా దానికి సవరణ అని చెప్పేసి 2019లో ఇచ్చినటువంటి సవరణలో ఇది భాగంగా ఉంది. దాంట్లో ఈ వస్తువుల్ని సేకరిస్తే, అనుభవిస్తే 1 నెల రోజులు జైలు శిక్ష, 100 రూపాయలు జరిమానా అని చెప్పేసి పాత చట్టంలో ఉంది. ఇప్పుడు మోడీ గారు వచ్చి 6 నెలలు జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ఆ అటవీ చట్టం 2019లో సవరణ తీసుకొచ్చాడు. ఇక భూమికి సంబంధించి భూమి ఇప్పుడు ఆక్రమించుకొని చేస్తే కేవలం 500 రూపాయల జరిమానా ఎకరాకి, 6 నెలలు జైలు శిక్ష ఉంటే ఇప్పుడు దాన్ని కేవలం ఎకరాకి 2 లక్షల నుంచి 20 లక్షల దాకా జరిమానా, 12 ఏళ్ల జైలు శిక్ష అని చెప్పేసి సవరణ తీసుకొచ్చాడు. మరొక పక్కనేమో మన నివాస ప్రాంతాలన్నింటినీ కూడా, మన సాగు భూములన్నింటినీ కూడా కంపెనీలకి, ముఖ్యంగా మైనింగ్ కంపెనీలకి దారాదత్తం చేసేస్తాడు. మన ఎల్లందు కూడా సింగరేణి కాలరీస్కి ఓపెన్ కాస్ట్కి ఇచ్చేశారు. మనం లేవన్నాం కాబట్టి అట్లా ఆగి ఉండేది, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. సో ఈ రకంగా ఈ దాడి, కేంద్రం చేస్తున్న దాడికి తోడుగా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ కూడా దాడి మొదలుపెట్టింది. చట్టం ఇదొక కేంద్ర చట్టం, ఆ చట్టం సాంప్రదాయపు పోడు హక్కు ఏదైతే ఉన్నదో, అటవీ భూములను ఆక్రమించుకొని సాగు చేసి బ్రతకడం అనే ప్రక్రియ ఈ చట్టాల కంటే ముందు నుంచి మనం చేస్తున్నాం. బ్రిటిష్ వాడి పాలసీయే 1860లో వచ్చింది, 1864లో వాటి మొదటి అటవీ చట్టం వచ్చింది. ఈ తెలుగు వాళ్ళకి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో 1967 అటవీ చట్టం వచ్చింది. అంతకు ముందు దాకా మన చట్టమే మన దగ్గర అమలు జరిగింది, అటవీ చట్టం లేదు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితిలో ఇప్పుడు మనకి భూముల మీద హక్కులు కలిగిస్తామని చెప్పేసి 67 చట్టంలో చెప్పారు. ఈవెన్ 1927 చట్టంలో కూడా ఉంది, అడవుల్లో ఉండే వాళ్ళని వాళ్ళ హక్కులు గుర్తించి వాళ్ళని మినహాయించాలి అని. అందుకోసమే వాటిని సెక్షన్ 4 భూములు అని చెప్పేసి అంటారు. సెక్షన్ 4 అంటే 1967 ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం సెక్షన్ 4లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి భూమిని, అటవుల్ని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించే అధికారం ఉంది. అయితే ఆ సెక్షన్ 4లో ఉన్న అధికారాన్ని ఎట్లా వినియోగించాలనే దానికి ఒక ప్రాసెస్ దాంట్లో ఉంది. వాడు ఒక సెటిల్మెంట్ ఆఫీసర్ని వెయ్యాలా, వాడు మన ఊరికి రావాలా, వాడు మన అందరిని సమావేశపరచాలి, చెప్పాలి నేను దీన్ని రిజర్వ్ ఫారెస్ట్ చేయబోతున్నాను, అందువల్ల మీరు ఇక్కడి నుంచి మీ భూములేమిటి, మీ ఊర్లేమిటి, మీ గుళ్ళు ఏమిటి, మీ గోపురాలు ఏమిటి, మీ బడి ఎక్కడ